विद्यार्थी वीम आध्वर्यो निर्वेश प्रेस मीट मुख्य उद्देश्य हुजूराबाद निजर्ग प्रजलोट गमल अवसर उ गत इन रोजल ना हुजूराबाद जरूर राजकीय परणा अनेक दशल मरपल जो इंदो गौरव ताजा मजी मंत्रिवर् हुजूराबाद शासन सभ्यु ఈటల రాయందర్ గారు ఈ మధ్య ఒక ప్రస్తావన మాట్లాడి గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేస్తున్నట్టు చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు గంగల కమలాకరణ అన్నారు. ఈ రోజు 2004 లో ఈటల రాయందర్ గారు టిఆర్ఎస్ పార్టీకి రాకముందుకే 2001 లో కమలాపూర్ నియోజకవర్గం ఉండేది. అప్పటికే టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసులు అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఆ నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం. ఈటల రాయందర్ గారి మీద భూ వివాదం అవినీతి ఏర్పడతంట भर्त जन तर रुप क्याडर अंत गंगल कमलाकर् इंटी करीनगर मैं टीआरएस पार्टी गुलाबी कंड गुलाबी जे लीडर ने केसीआर नायकत् पनी चुनौत इकड़ गंगल कमलाकर् कार्यकर्त इंटी हुजूराबाद निजर्ग अच्छी बेदरी दाखल ले रोदी केसीआर गार चार मे मध्य ईटल राजेन्द्र गार्वी वाल मनस प्रेस मीटे కేసీఆర్ గారు అనేక సభలలో ఈటల రాజేందర్ నా తోడబుట్టిన తమ్ముడు నా సొంత తమ్ముడు నా కుడి భుజం అని చెప్పని ప్రస్తావించి ఇలా వెన్నుపోటు పొడిచిండ్రు ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడారు. ఈరోజు ఒకటే విషయం దయచేసి సూటిగా అడగదలుచుకున్నాను. కేసీఆర్ గారు 2004 లో పార్టీకి వచ్చిన వెంటనే నేను శాసనసభకు టికెట్ ఇచ్చి ఉద్యమకారులుగా గుర్తింపించి టిఆర్ఎస్ పార్టీ ఫ్లో లీడర్ ఇచ్చాను. టిఆర్ఎస్ పార్టీ ఫ్లో లీడర్ అంటే అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి అవుతారు, అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి హోదా, ప్రతిపక్షంలో ఉంటే ఫ్లో లీడర్. అంత పెద్ద ఉన్నతమైనటువంటి హోదాను కల్పించి ఒక బీసీ నాయకునిగా నీకు చాలా అవకాశాలు ఇచ్చారు. ఉద్యమ సమయంలో ఉద్యమం అనంతరం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్లో చాలా కీలకమైనటువంటి పోర్ట్ పోలే కేబినెట్ ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత రెండో కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇచ్చారు. కేసీఆర్ని సొంత తమ్ముళ్లాగా చూసుకున్నాడు కాబట్టి కదా కేసీఆర్ గారు కుటుంబ సభ్యులంతా కూడా వెమలవాడకు బయలుదేరారు. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ సతీమారాయణ అమ్మ శోభమ్మ గారు, కవితక్క గారు, రామన్న గారు, రామన్న గారి కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్ నుండి బస్సులో షమీర్పేట మీదుగా విమలవాడ బయలుదేరిన సందర్భంలో ఈటల రాజేందర్ గారి ఇంటి వద్ద షామీర్పేటలో ఆపుకొని ఈటల రాజేందర్ గారిని, ఈటల రాజేందర్ గారి సతీమణి జమునారెడ్డి గారిని, కొడుకును, కోడలను, బిడ్డను, అల్లుడిని అదే బస్సులు ఎక్కించుకొని కేసీఆర్ గారి కుటుంబ సభ్యులతోనే బస్సులు ఎక్కించుకొని వెమలవాడ తీసుకొచ్చి వారితో పాటునే కుటుంబ సభ్యులకు దర్శనం చేయించాడు. మరి ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో. మరి ఎవరికి అన్నటువంటి గౌరవం ఇలా సొంత తమ్ముళ్ళ నీకు ఇచ్చి ఒక కుటుంబ సభ్యుని లెక్క నేను ఆదరించగలదా? ఇలా వెమలవాడ తీసుకెళ్ళిన నీ కుటుంబాన్ని అది మర్చిపోయారు ఈటల రాజేందర్ గారు. ఇలా తమ్ముడు నువ్వు ఈ కుర్చీలో కూర్చోవాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తాడు, కుడి భుజం లాగా ఉండాలని నువ్వు అని చెప్పింది. ఈటల రాజేందర్ గారికి సంబంధం లేని శాఖ, భారీ నీటిపారు శాఖ సంబంధించిన ప్రాజెక్టులను ఒక హెలికాప్టర్ ఇచ్చి నువ్వు మొత్తం ప్రాజెక్టులు తిరిగినా పనులు వేగవంతంగా జరుగుతాయా లేవా, పనులు పూర్తయినా నీళ్లు సక్రమంగా కాలువలలో పోతున్నాయా లేవా అని చెప్పి నీ శాఖకు సంబంధం లేకున్నా కూడా నీకు ఒక హెలికాప్టర్ ఇచ్చి నేను తింపాను. అంటే కేవలం కుడి భుజం అని నమ్మాను. అంటే కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని ఒక బీసీ నాయకునిగా ఎదిగించి తనకు ఉన్నతమైన పదవులు ఇచ్చి పెడితే బాహుబలి సినిమాలో కదా బాహుబలి పక్కపడి ఉండి కట్టపగాల కట్టబడి పడిచినట్టు వివరించింది. ఇలా తోడ గొర్రెల మంద పైన తోడని దాడి చేస్తున్నా అని చెప్పని అంటారు కదా, మరి ఇవాళ నువ్వు కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వెళ్ళావు, రేవంత్ రెడ్డిని కలిసినావు, కొండ సురేఖను కలిసినావు, రేవంత్ టీఆర్ఎస్ పార్టీని విమర్శించేటువంటి చాలామంది నాయకులు నువ్వు కలుస్తున్నావు, మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా తోడేలే కదా, అధికార పార్టీ మీద దాడి చేసేటువంటి ప్రతిపక్ష పార్టీలే కదా. మరి నువ్వు వీళ్ళని కలిసిన వీళ్ళని కలుస్తూ మా మీద నీకు రివర్స్ గొర్రెలపై తోడేలా దాడి, మరి ఎవరు దాడి చేస్తారు? గంగల కమలాకర్ ఎవరింటికి వచ్చి హెచ్చరించాడు, బెదిరించాడు, ఉన్నాయా? ఒక్కటే ఈ వేదిక నుండి ఈరోజు 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినటువంటి కార్యాలయంలో హుజూరాబాద్లో ఇది ఒకటి అన్నా, ఏది ఇప్పుడు మనం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకున్నటువంటి కార్యాలయం, ఈ కార్యాలయం నుండి ఒక సవాల్ చేస్తున్నాం మేము. అన్నీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి హుజూరాబాద్లో గంగల కమలాకర్ సంఘం చెప్తాం ఇట్లా అట్లా అని చెప్పి అన్నీ మాట్లాడుతారు కదా, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మీరు ఈరోజు హుజూరాబాద్కి వచ్చి 3 రోజులు ఉంటారు, ఇవాళ రేపు ఎల్లుండి ఉంటున్నా 3 రోజులు ఉంటున్నా అని చెప్పి ప్రకటించారు కదా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటున్నా అని చెప్పారు కదా. రేపు 9:55 నేను మా తమ్ముడు అనిలు ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులందరూ అంబేద్కర్ చౌరస్తా ఉద్యమాల గడ్డ హుజూరాబాద్ మన ఉద్యమాలు చేసింది అంబేద్కర్ చౌరస్తా అక్కడికి మేము వస్తాను రేపు,
నువ్వు అవినీతి ఆరోపణలు నాగరలేవు, నేను నీతిపరుణ్ణి, నేను నిజాయితీపరుణ్ణి, నా మీద కావలసుకొని ఇవన్నీ చేస్తారని మీరు అంటారు కదా, బహిరంగ చర్చకు రమ్మానండి మంత్రి గారు, ఈ ఎమ్మెల్యే గారు బహిరంగ చర్చకు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకి రమ్మానండి. రేపు 9:50 టీఆర్ఎస్ జెండాతోని టీఆర్ఎస్ కండువాతోని ఈ జెండా ఈ కండువ పట్టుకొని మేమంతా విద్యార్థి నాయకులు అంబేద్కర్ దగ్గర ఉంటాం. నువ్వు అవినీతి పాల్పడలేదు, నువ్వు భూ కబ్జాలు చేయలేదు, నువ్వు ఎలాంటి తప్పులు చేయలేదు, నన్ను కావాల్సుకొని ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అంటున్నావు కదా, రేపు బహిరంగ చర్చకు సిద్ధమా, నీ అవినీతిని మేము రుజువు చేస్తాం, రమ్మానండి రేపు సవాల్ చేస్తున్నాము. 9:55 ఉదయం, రేపు ఉదయం 9:55 అంబేద్కర్ వద్ద మేము ఉంటున్నాం, ఎమ్మెల్యే గారిని రమ్మానండి. సమయం 9:55, స్థలం అంబేద్కర్ చౌరస్తా హుజూరాబాద్.